హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇస్ నాట్ శాండీ కిచెన్ అండ్ బ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. తగినంత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత దొండకాయలు మన ఇష్టం అండి, రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు, లేదా పొడవునైనా కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి దొండకాయలు వేసి 1/4 కేజీ తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ తీసుకుని ఇట్లా చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడి కాక దొండకాయ తీసి అందులో వేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కలిపి లోపల కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లోనే 1 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసి 5-10 మినిట్స్ తర్వాత ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆన్ తీసుకోవాలండి. పక్కకి పక్కకి తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని పిల్లలు తీసుకొని ఉంచుకొని బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ వేయించిన పల్లీలు తీసుకుంటే బాగుంటుందండి. ఈ ఫ్రై దొండకాయ ఫ్రై పల్లీలు దొండకాయ ఫ్రైలో కానీ బెండకాయ ఫ్రైలో కానీ బాగుంటాయండి. ఇలా తీసుకుంటే తీసుకొని నేను అందులో వేసుకున్నాను. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి దొండకాయ.